हाय फ्रेंड्स इप्पुडु अरटिकाय मनं कोय्याली तोक्क तीयाली अंटे नूने रासुकोनी अंता चेक्कु तीसी एंतो कष्टपड़िपोतां चेतुलु नल्लगा अयिपोवडं अरटिकाय कूर चेयालंटे महा तलकाय नोप्पि कदा मनं इप्पुडु अरटिकाय कोसेटप्पुडु चेतिकि नूने रासुकोक्कल्ला चाला ईजीगा अरटिपंड तोक्क एंत ईजीगा वस्तुंदो అరటికాయ తొక్క కూడా అలా వచ్చేస్తుంది. చూశారు కదా చేసే విధానం. అరటికాయలు శుభ్రంగా కడిగేసి నాట్లు పెట్టేయడమే ఆ చాకుతోటి అటు చివర ఇటు చివర కోసేసి నాట్లు పెట్టేసి ఈజీగా తొక్కలు చేయొచ్చు. చూడండి ఒకసారి చాలా ఈజీగా 5 నిమిషాల్లో మనకి కొయ్యడం రెడీ అయిపోతుంది. నేను చేతికి నూనె కానీ ఏమీ రాయలేదు. అది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. అంతేకాదు బంగాళదుంప కూర కంట అరటికాయ కూర రుచిగా ఉండడమే కాకుండా తెల్లగా మల్లెపువ్వులా ఉంటుంది. ఎప్పుడు మనకి రంగు మారిపోతూ ఉంటుంది అరటికాయ, కానీ ఇలా మనం కోయడం వల్ల అరటికాయ మల్లె పువ్వులాగా తెల్లగా ఉంటుంది. మల్లెపువ్వు ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉంటుందో ఈ అరటికాయ కూర కూడా అంత తెల్లగా ఉంటుంది. చూసారా చూడండి అదిగో ఎంత తెల్లగా ఉన్నాయో. కోసేటప్పుడు మనం చెక్కు తీసి కోసేటప్పుడు అలాగే ఉంటాయి, కానీ 2 నిమిషాల్లో బ్లాక్ అయిపోతూ ఉంటాయి, బ్లూ అయిపోతూ ఉంటాయి. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో. మళ్ళీ ఒకసారి నేను కడిగేసి సాల్ట్ రాసేయాలన్నమాట. 1 స్పూన్ సాల్ట్ రాసేసి ఆ తర్వాత నూనె పెట్టి వేయించేయడమే. తర్వాత కొద్దిగా కారం వేసి తీసేయడమే. అరటికాయ వేపుడు రెడీ. చాలా మల్లె పువ్వులాగా బంగాళాదుంప కూరలాగా రుచిగా ఉండాలి అనుకుంటే కనుక మీరు ఇలా చెక్కు తీసేసి కొద్దిగా ఉప్పు వేసి రాసేసి ముక్కలు కొంచెం సన్నటి సగ మీద 5 నిమిషాల్లో అరటికాయ వేపుడు రెడీ. అగో కొద్దిగా వేగిపోయినాయి, ఇంకొంచెం ఉంచాక మొత్తం రెడీ అయిపోయింది. అగో ఈ మాత్రం రంగు వచ్చాక మనం తీసి కొద్దిగా పొడి కారం వేసేసాము. నేను ఆనంద కారం వాడతాను, మీరు కూడా అలాగే వాడండి. ఆనంద కారం బాగుంటుంది. Thank you for watching. Bye bye. See you.